ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ స్టైల్ బ్లాగ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? అంతా చాలా చాలా బాగున్నాం. ఇంతకుముందుకు చూసిర్రు కదా, అంటే ఊరికి వెళ్ళే ముందు బాగా నిమ్మకాయలు కోసి పెట్టింది అనమాట, చట్నీ కానీ ఊరబెట్టింది చూడండి. అవి మేము కోసి పెట్టేసి ఊరికి వెళ్ళాం అనమాట. ఊరికి వెళ్తే ఇంకా ఆ ఊరికి వెళ్ళి వచ్చేవరకు మంచి మగ్గినాయి. అయ్యో ఏంది, ఊరికి వేసేవరకు మంచి మగ్గినాయి అనమాట. చూడండి, చూపిస్తా. ఇదిగోండి ఇదిగోండి, ఇలా ఊరినాయి అనమాట. సూపర్ స్మెల్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు దీంట్లో ఏం చేయబోతున్నా అంటే, ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి పెట్టబోతున్నా దీంట్లోతోటి. ప్రస్తుతానికి అయితే విద్యో ఏంద్రో అట్లాంటి నువ్వు బుద్ధితో బుద్ధితో ప్రస్తుతానికి అయితే చిట్టెంత పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా పొద్దుగానే పెడుతుంటే ఇంకా చూడండి, నూనె కూడా కాగబెట్టేసిన కొంచెము కాగబెట్టేస్తుంటేనే వీడియో తీద్దాము. ఇంకా ఊరబెట్టేది వీడియో తీసినాం కదా, ఇలా చట్నీ పెట్టేది కూడా వీడియో తీద్దాం అనేసి అన్నాడు. అందుకోసం అనేసి ఇంకా నూనె కాగబెట్టింది, బంద్ చేయించింది అనమాట. ఇంకా బాగా అయితే బయటికి వెళ్ళండు, వచ్చినాక వీడియో అన్నీ ఇంకా మిక్సీ ఇట్లా మిక్సీ గ్రైండర్ ఇట్లా ఏం లేదు ఇక్కడ, మాదైతే ఇంక కొనుక్కోలేదు. ఇంకా ప్రస్తుతానికి అయితే చూడండి, కడిగి పెట్టినామంట రోలు రోకలు కడిగి పెట్టిన బయట అయితే దంచుకోవడానికి. ఏం చేస్తున్నావు శైల? ఫస్ట్ స్టార్టింగ్ నూనె ఆయిల్ పెట్టుకొని మొత్తం పోసి పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి పెట్టేసినావా? ఎంత పోసి వేసి పెడతాం మసాలా అయితే కదా మనం దంచుకునే వెళ్తాం. వేడి వేడి పెట్టి పెట్టినా సరిపోతుంది. చల్ల కావాలి కానీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏమేమి వేయబోతున్నావు అందులో? ఆవాలు, జీలకర్ర, ఇంకా కొట్టిమిరపకాయలు, కొన్ని ఎల్లిపాయలు కూడా. కరేపాకు కూడా తీసుకున్నట్టున్నా? కరేపాకు పొద్దుగా పోసేయని కానీ తీసుకున్నట్టు అన్న కొను. ఓకే ఓకే, మొత్తం అయితే ఈరోజు శైలు నిమ్మకాయ పచ్చడి పెట్టబోతుంది. కానీ ఇచ్చేసాయి ఎజ్జు ఇది ఒకసారి ఓపెన్ చేయి, చూపించినావా? ఇదిగో నిమ్మకాయ దెబ్బలు ఇవి. ఓకే ఓకే, మెత్తగా ఏంటి అలే, చాలా రోజులు పెట్టి 10 డేస్ అవుతుంది ఏమో, ఎక్కువ అవుతుందో 10 డేస్ అవుతుంటుంది. ఓ ఓ ఓ, మమ్మీ అలా నిమ్మకాయ పచ్చడి చేస్తుండ్రా, అప్పుడు తిన్నాం మనము. ఎట్లా చేస్తుందో మమ్మీ చూద్దాం. నీళ్ళు ఉన్నాయా? ఎట్లా నీళ్ళు అందుగా సౌండ్ వస్తుంది, ఆయిల్ వాటర్ పడ్డాయి లైట్గా బాగా సౌండ్ వస్తుంది. ఆవు ఇప్పుడు వాటర్ ఉన్నప్పుడు ఏక మళ్ళా అది కొంచెం మోని అక్కడ వస్తుంది. బాగా సౌండ్ వస్తుంది, ఎక్కువ ఉన్నాయి ఎట్లా వాటరు? అగో చెయ్యి పెట్టకు, చెంచా పెట్టు, చెయ్యి కాల్చుకున్నావు మళ్ళా. ఈరోజు శైలిలో నిమ్మకాయ పచ్చడి పెట్టబోతుంది. ఆవాలు చూసాయి ఇక్కడ వేసేసి, ఇందులో వేసింది కొన్ని, ఇగో ఇక సైడ్ కూడా ఎంపి పెట్టింది. దంచి పొడిలాగా వేస్తుంది అంట, అది డైరెక్ట్గా అట్లా వేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ మెంతులా ఎంపుతావా? అలా దీంట్లో వేస్తావు, మదిలిపోతున్నాయి తొందరగా. చూసాయి మన ఎక్కువ ఎందుకు వేస్తావు? అదేంటి జీలకర్ర ఎందులో వేయబోతున్నావు? ఇందులో వేయబోతున్నావా? ఇందులోనే ఫస్ట్ ఆవాలు, లైట్గా జీలకర్ర వేస్తుంది. నెక్స్ట్ అయ్యో జీలకర్ర తొందర అయిపోతుంది అందుకనే తర్వాత వేసినావా? వావ్, దాంట్లో కూడా వేయబోస్తున్నావా? అంటే శైలు కొన్ని నూనెలు వేస్తుంది. ఓరా మమ్మీ పచ్చడి చేస్తుందిరా, ఎడవకుదరా నువ్వు, ఇయ్యాల ఎంజాయ్ చేయాలి. మా మమ్మీ పచ్చడి చేయబోతుందని ఇంకా వెళ్ళిపోయాలి వేస్తున్నావా? దూరం సుగ్గి వంటది ఓ సేఫ్టీ వేస్తున్నావా? ఏమంటలేదు ఓ మిరపకాయలు కూడా వేసేసింది, అవన్నీ ఎంపి సైడ్కి పెట్టేసింది. దంచాలి ఇప్పుడు వీటిని. ఆ పండుగను కిందికి దించిన వాళ్ళ అమ్మను పట్టుకున్నారు చూడు, డాడీ కిందికి దించిండు మమ్మీ, ఎత్తుకో మమ్మీ అని. చిన్న పండుగ రే, నేను ఎత్తుకుంటే ఎందుకు వేసినావు మళ్ళా చెప్పు. అమ్మయ్య పట్టుకొని నిలబడతావా? నిలబడు, ఎంతసేపు నిలబడతావురా?
ఎంతసేపు నిలబడతావురా, కాలు పట్టుకోవాలి కదా, బట్ట పట్టుకుంటావు అరా నువ్వు. పళ్ళు పెద్దగా అయిపోయేది. సర్రు సుమ్మ అయిపోతుంది మొత్తం మీద వేడితన. ఇంకేమైనా వేస్తావా షైలో, ఇంకేమైనా వేస్తా? ఈ ఫుల్ వేడైన తర్వాత బంద్ చేసేసేయాలి. ఇంకా కొంచెం ఇంకా బ్రౌన్ రావాలి. ఒకసారి కలుపుమాల, పైన ఉంది కింద మొత్తం నల్లగా అయిపోయింటాయి. వేడి దంచాలనా? ఇంకా దీంట్లో కారము ఆ పొడి వేసి మొత్తం కలిపి డబ్బులేసి కలపాలి. అంతే, పచ్చడి రెడీ. ఇందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు కదా, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఈ మూడు కలిపేసింది. ఏంపింది లైట్గా, ఏంపి దంచుతుంది అన్నమాట. ఇప్పుడు 10 నిమ్మకాయల తొక్కు పెట్టబోతుంది. మెంతులు చూసేసుకోవాలి, మెంతులు, ఆవాలు పొరపాటున ఎక్కువైనా అనుకో, తొక్కు మొత్తం ఉంది, అది చేదుంటాయి నిమ్మకాయలు. అమేజింగ్ శైలి ఏకంగా పిండి వేసి పడింది. వై ఆర్ యూ లాఫింగ్ శైలు? మొత్తం మీద శైలి అయితే మెత్త వేసి పడేసింది, సూపర్. ఇంకా విషయం ఏంటంటే అది వండి వాటిని కూడా సైడ్ తీసి పెట్టేసింది. ఫుల్ హీట్ అయిపోయినాయి అవి మొత్తం, వాటిని కూడా సైడ్ చేసేసింది. బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఇంకేం కలుపుతావు? కారం అదే, ఇవన్నీ ఇవన్నీ కలిపి నూనెలో కలపడానికి. మొత్తం మీద 10 కాయల పచ్చడి పెట్టబోతుంది నిమ్మకాయలు. చూద్దాం టేస్ట్ ఎట్లా వస్తుంది తర్వాత. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే ఆయిల్ కూల్ అయిపోయింది. ఇంతకుముందు దంచిన మిక్సీ ఇదిగోండి. ఇందులోన జీలకర్ర, ఆవాలు, మెంతులు మూడు దంచి పెట్టినాం. ఇందులో కూడా జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, తర్వాత మిరపకాయలు వేసింది. పండు నువ్వు నేర్చుకుంటావారా? ఒరే పండు వేసేస్తున్నావా? ఓకే వేసేసే. ఇంకా కారం కూడానా? కారం చేయ తక్కువ, ఏ మస్తు కారం ఉంది ఇది. సర్లే, 10 మిరపకాయలు నిమ్మకాయలుగా తీసేతనా? మొత్తం వేసి కలిపేస్తుంది అంతే. ఇంకా కారం బాగా ఎలాగైపోయింది, చూడు ఎక్కువ కావద్దు, జర తక్కువ నష్టం లేదు కానీ. ఎక్కువనే అయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఊరుతుంది అంటే తెల్లారి వరకు గిన్నె నిండిపోతుందా? అదేగా ఊరడం అంటే. ఇదిగోండి ఇందులో ఆగాకు, నిమ్మకాయలు లైట్గా, ఉప్పు, ఇంకా లైట్గా పసుపు కూడా వేసింది. వేసేసాయి అటుగా, 10 డేస్ అయిపోతుందేమో. నీట్గా దుడిచేసేసి జ్యూస్ కావాలని చెప్పేసి కొన్ని నిమ్మకాయల పిండి కూడా పోసింది శైలు. ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, 10 నిమ్మకాయలతో ట్రై చేస్తుంది అన్నమాట. ఈ పచ్చడి సక్సెస్ అయితే తర్వాత ఇంకొంచెం స్కేల్ పెంచవచ్చు, అంటే 10, 100 కూడా చేయొచ్చు. చేయట్నేవా? చేయటం మంచి గల్ పనికి వస్తుందనే. మగ్గుతే ఇంకా ఇంత ఉండదు, ఇంకా మగ్గుతే ఇంకా తక్కువనే ఉంది. ఓకే ఓనన్నా, ఓను ఓకేనా? ఉప్పు ఏమైనా వేస్తా? ఇంకేమవసరం లేదు, ఊరబెట్టుకున్నాం కదా, ఊరబెట్టినప్పుడే ఉప్పు వేసినావు కదా, అది ఒకటి. తర్వాత కారంలో కూడా ఉప్పు ఉంటుంది. ఇంకా మొత్తం అయితే నిమ్మకాయ పచ్చడి ఈ రకంగా రెడీ చేసేసింది శైలు. ఎప్పుడు తిందమ్మ అలా తీసినావు? ఇప్పుడే కానీ తీసి. ఇంత సింపులా? కష్టమా?
కవర్ అయిపోతుంది. మనం చారు తీసుకున్నంత ఇక చారు ఓ నోట నీళ్ళు ఊరుతుంటే చూస్తుంటే తర్వాత తిందామైతే ఇది మొత్తం గీకేసి నీట్గా నూనె మస్తుంది దీంట్లో నీట్గా గీకేసి పండు ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకుంటా బిడ్డాను. మమ్మీ చూడు పచ్చడి ఎట్లా చేసింది, నువ్వు పెద్ద ఆయనకి చేయాలి సరేనా చిన్న తల్లి. ఇప్పుడే చేస్తావా రెడీయా? చల్లే ఇంకా టేస్ట్ చేస్తున్నావా? ఏదో తక్కువ అని చెప్పు, ఏదో తక్కువ అయినట్టు అనిపిస్తుంది ముఖం చూస్తుంటే. మొత్తమే అయితే పచ్చడి రెడీ చేసేసినాం, 10 నిమ్మకాయల పచ్చడి ఈ బాక్స్లో పెట్టి దాపెట్టేసేస్తుంది సైడ్లో. పండుగ దారా మమ్మీ కడుకొచ్చుకుంటా దారా రారా పండు దారా చిన్న పండు. అబ్బో చేయిస్తుంది పండుగాడు. అయ్యో 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 మా పండుగ లేచిండు అమ్మా లేచిండు. అరే కారం పట్టుకుంటావరా కారం పట్టుకుంటావరా అరే కారం పట్టుకుంటావరా చిన్న పండుగ కారం పట్టుకొని పోతున్నావా? మమ్మీ పచ్చడి చేసింది పచ్చడి తీసుకొని పోతున్నావా? ఏమైందిరా ఏమైందిరా పండు వస్తున్నా మమ్మీ వస్తుంది చేతికి కారం ఉంది కదా కడుకొచ్చుకుంటాను పోయింది మమ్మీ కారం కడుకొచ్చుకొని పోయిందిరా పండు. ఇప్పుడు వద్దులే ఇప్పుడు వద్దులే ఇప్పుడు వద్దు బయట కొబ్బరి పచ్చళ్ళు ఉన్నాయి అవి ఆయన వచ్చిన కొబ్బరి నూనె ఇస్తా ఆయన ఇప్పుడు వేస్తాయి కొన్ని ఉన్నాయి నాలుగే ఉన్నాయి అవి వేస్తాయి ఆయన నూనె కూడా పెట్టాడు ఏం చేయడు ఒక 10 అన్న ఉంటారైనా బాగుంటుంది అని చెప్పేసి వద్దని చెప్పి పండు. మమ్మీ వస్తుందాగురా ఏమైందిరా 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 చెప్పురా దాకొందా మమ్మీ దగ్గర పొందా దా పొందా వాళ్ళమ్మ చేతులు కడుకుంటుంది వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తుందంట పండు బాయ్ చెప్పరా ఇంకా హలో